రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసేటువంటి పద్ధతి. పుట్టిన ప్రతి మనిషి కూడా అందరూ హాయిగా ఉండాలనేటువంటి భావించినటువంటిది. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులు వదిలి వెళ్ళిపోయిన తర్వాత గద్దెనెక్కినటువంటి నాయకులు వాగ్దానాలకే పరిమితం అయ్యారే కానీ వాటిని అమలు చేసినటువంటి నాయకుడు లేనటువంటి సమయంలో నేను ఉన్నాను మీకు అందరికీ అని రాజశేఖర్ రెడ్డి గారు పుట్టిన మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పావులతోనే వడ్డీతోనే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సమకూర్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంచి 151 సీట్లు ఇచ్చారంటేనే అర్థమవుతా ఉంది. దానికి తోడు అన్నం పట్టుకుంటే ఉడికిందా లేదా అనేటువంటిది ఎలా అయితే చెప్పగలుగుతామో నెల రోజుల్లోనే కూడా ఈ ప్రభుత్వం యొక్క మన్నలను పొందింది అనేటువంటి దానికి తాత్కారణమే ఈ రోజున మనకి రైతు దినోత్సవం. కార్మికులకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు కానీ లేకపోతే రైతాంగం కానీ పారిశుద్ధ్య కార్మికులు 18,000 రూపాయలు ఇవ్వడం కానీ అదే పద్ధతిలో రైతులకు సంబంధించినటువంటి భరోసా కరెంటు కానీ లేకపోతే కనుక వారికి వారు వ్యవసాయం చేసుకుంటానికి డబ్బులు ఇచ్చేటువంటిది కానీ లేకపోతే అరటికి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉండటం మనకు అర్థమవుతోంది. ఇందాక చెప్పినటువంటి పెద్దలు చెప్పినట్టుగా కరెంటు విషయంలో మొత్తం 9 గంటల పాటు పగలపూటే ఇచ్చేటువంటి పద్ధతి తీసుకొచ్చారంటేనే రాజశేఖర్ రెడ్డి గారిని మరిపించేటువంటి పద్ధతిలో తండ్రి నిర్మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే రైతులకు సంబంధించినటువంటి దినంగా ఈ రోజున ఈ రోజుగా ప్రకటించి రైతుల యొక్క పక్షపాతిగా కార్మిక పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటిది. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటున్నందుకు అందరూ కూడా పట్టుదలగా ప్రతిజ్ఞ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.